రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇతర ముద్రల ఓట్లను సంబంధించి సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. కోర్టులో ఎస్ఈసీ దాఖలు చేసిన అపీళ్లపై కూడా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే సింగిల్ జడ్జి వద్ద విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇక సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక అభ్యంతరం ఉంటే అప్పీలు చేయాలని కూడా హైకోర్టు తెలిపింది. ఉదయం మొదట ఈ అంశమే విచారణ జరపాలనే సింగిల్ జడ్జికి హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే ఆ స్వస్తికి ముద్రపై మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చింది ఎస్ఈసీకి సంబంధించి సవాల్ చేస్తూ ఉత్తర్వులకు సంబంధించి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రంజిత్? ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో ఎన్నికల సంఘం ఒక ఉత్తర్వులు జారీ చేసింది. స్వస్తి గుర్తు స్థానంలో పెన్నుతో సహరే ఏ గుర్తు ఉన్నా కూడా దాన్ని ఓటుగా ఆమోదించాలని చెప్పేసి ఒక ఆదేశ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బీజేపీ నాయకులు కౌంటింగ్ రోజునే ఉదయం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన సింగిల్ బెంచ్ ఏదైతే వెంటనే స్టే విధించింది. స్వస్తికి ఉన్న వాటిని మాత్రమే ఓట్లుగా పరిగణలోకి తీసుకోవాలి, మిగతా వాటిని ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన మొన్న 2 రోజుల కిందట శనివారం నాడు ఎన్నికల సంఘం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ ఏదైతే స్వస్తికి గుర్తు కాకుండా ఇతర ఏ గుర్తు ఉన్నా అంటే పెన్నుతో మార్క్ చేసినా సరే వాటిని సింగిల్ బెంచ్ ఉత్తర్వులను స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి దాన్ని వెంటనే ఎత్తివేయాలని డివిజన్ బెంచ్ లో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీనివల్ల నేరెడ్మెట్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది మధ్యలోనే ఆగిపోయిందని కూడా గుర్తు చేసింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము ఇప్పుడే జోక్యం చేసుకోలేము, ఇది అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం కూడా లేదు. సోమవారం నాడు ఈరోజు సింగిల్ బెంచ్ లో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి విచారణ అనేది కనుక ఉంది. ఈ విచారణ తర్వాత సింగిల్ బెంచ్ ఏదైతే తీర్పునిస్తుందో ఒకవేళ దానిపైన అనుమానాలు ఏమన్నా ఉంటే అప్పుడు డివిజన్ బెంచ్ కి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో దీనిపైన మరి ఈ సింగిల్ బెంచ్ లో ఈ ఎన్నికల గుర్తు ఏదైతే ఈ ఓటింగ్ వ్యవహారానికి సంబంధించి ఇతర గుర్తుల వ్యవహారానికి సంబంధించి అంశం పైన వాద ప్రతివాదాలు ఉన్నాయి. ఇటు బీజేపీ నాయకులతో పాటు అటు ఎన్నికల సంఘం కూడా ఈ సింగిల్ బెంచ్ దగ్గర విచారణకు హాజరై తమ వాదనలు వినిపించనున్నారు రంజిత్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.